కేసీఆర్ భాగ్ మిల్కా లెక్క ఉరుకుతున్నారు. సీఎం పై విజయశాంతి సెటైర్లు. కరోనా సమయంలో ఎంత వద్దన్నా కూడా వినకుండా సీఎం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్పొరేటర్ ఎన్నికలు నిర్వహించారన్నారు. ఇంకా టైం దొరికితే మరిన్ని మోసపు పథకాలు తీసుకొస్తారన్నారు. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. సోషల్ మీడియా వేదికగా ఆమె సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ లో నయానో భయానో గెలవాలని టీఆర్ఎస్ చూస్తుందన్నారు. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నైతిక ఓటమి పాలైందని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంసిద్ధతపై ప్రశ్నిస్తే తమ వల్ల కాదని కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుని మంచి గాలప్ మీద భాగ్ మిల్కా లెక్క ఉరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు టీఆర్ఎస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు విజయశాంతి. గతంలో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినకుండా మిలియన్ల సంఖ్యలో ఓటర్లు పాల్గొని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించిన ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేవలం 100కు పైన ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు చేయవలసిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పించుకుని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేవలం హుజురాబాద్ ఎన్నిక వస్తుందన్న భయంతో మాత్రమే ఇంకా సమయం దొరికితే మరిన్ని మోసపు పథకాలు తెచ్చి నాయకులను కొనుగోలు చేసి బీజేపీ కార్యకర్తలను ఒత్తిళ్లకు గురి చేసే విధంగా కేసులు వేధింపులు చేపట్టి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని విజయశాంతి విమర్శించారు. ఇలాగైనా గెలవాలన్న దుర్మార్గపు ఆలోచనలో భాగంగానే ఈ పనులన్నింటి ద్వారా ఇప్పటికే జనం దృష్టిలో తేలికైపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత నవ్వుల పాలు కాక తప్పదు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా హుజురాబాద్ లో ఈటల గారి గెలుపు టీఆర్ఎస్ ఓటమి ఖాయం. ఇప్పటిదాకా చేస్తున్న అరాచక కార్యాచరణ వల్ల టీఆర్ఎస్ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నైతిక ఓటమి పాలైంది అని రామలమ్మ పేర్కొన్నారు.